జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రతి మనిషి చల్లగా ఉండాలి, బాగుండాలని మనందరం కోరుకుంటాం. ఆ మనిషికి చల్లదనం లోకంలో అందించేవి వస్తువులు చాలా ఉన్నా వాటిలో ప్రధానమైనది చందనం. చందనం కనుక పెట్టుకుంటే మనిషికి చల్లదనాన్ని ఇస్తుందట. అలాగే చందనం కంటే ఇంకా చల్ల వస్తువు లోకంలో ఏముంది అంటే చంద్రుడు. చంద్రుడు చాలా చల్లదనాన్ని ఇస్తాడట. ఆ చల్లదనం లోకంలో దానికి మించిన చల్లదనం ఇంకేమీ లేదు అని ప్రతి వాళ్ళం కూడా ఆ చంద్రుని యొక్క ఆ చల్లదనంలో ఆనందంలో హాయిగా పాడుకుంటూ ఆడుకుంటూ చక్కగా తిరగలుగుతాం. అటువంటిది చంద్రుని యొక్క గొప్పతనం. అందుకని లోకంలో మన పెద్దలంతా చెప్తూ ఉంటారు, చందనం శీతలం లోకే చందనాదపి చంద్రమాహ అని. మరి చందనం కంటే చందమామ చాలా గొప్పది కదా, అంతకంటే చల్లదనం కలిగినటువంటి వస్తువు ఏదైనా ఉందా అని ప్రశ్న వేసుకున్నారు మన కవులు పెద్దలంతా కూడా. దానికి సమాధానం చెప్తున్నారు, అవునండి, చంద్రుడి కంటే చల్లదనం కలిగింది ఇంకో వస్తువు ఒకటి ఉంది, చంద్ర చందనయోర్ మధ్యే. చందనానికి చంద్రుడికి మధ్యలో అంటే ఈ రెండింటినీ కూడా ఆ తక్కువ చేసి అన్నిటికంటే గొప్పదనాన్ని చల్లదనాన్ని ఇచ్చేది ఒకటి ఉంది అని మనకి పెద్దలు వర్ణిస్తున్నారు. ఏమిటది? చంద్ర చందనయోర్ మధ్యే శీతల సాధు సంగతి సాధు సంగమః అని మన పెద్దలు వర్ణించారు. సాధు సంగమః, సాధువులు అంటే మహానుభావులైనటువంటి భక్తులు. సాధువులు అంటే గడ్డాలు మీసాలు పెంచుకున్న వాళ్ళనే కాదు అర్థం. సాధువు అంటే మంచి, ఎదుటివారికి మంచి చేయాలనే కోరే భక్తులు. అలాంటి వాళ్ళతో మనం కూడితే చంద్రుడి దిగి వెన్నెల్లో ఎంత ఆహ్లాదం దొరుకుతుందో అంతకంటే ఎక్కువ ఆహ్లాదం మనకి దొరుకుతుంది. గమనించండి, ఎక్కువ చంద్రుని వెన్నెల్లో మనం సంచరిస్తుంటే ఆహ్లాదంగా ఉందని మనకు అనిపిస్తుంది, కానీ మనకి శ్రేయస్సు ఏమిటి? అన్నిటికంటే గొప్ప శ్రేయస్సు సాధు సంగమం. ఎందుకంటే మంచి చెప్పే వాళ్ళు సాధువులు అంటారు. అలాంటి వాళ్ళ చెలిమి మనకుంటే మన జీవితం మంచిగా సుగమం అవటానికి అది దోహదపడుతుంది. సాధు పొంగవులు ఎప్పుడు కూడాను ఎదుటివారికి శ్రేయస్సు కలిగే మాటలే చెప్తారు. అవి వినటం వల్ల మనం కూడా మంచే చేయాలనిపిస్తుంది తప్ప చెడు చెయ్యం. అందుకే మన పెద్దలంతా వర్ణిస్తుంటారు, సత్సంగాత్ భవ నిస్పృహ గురుముఖాత్ శ్రీ సంప్రపద్యాత్మవా అని అంటూ. సజ్జన సాంగత్యం వల్ల మనకి భగవంతుడు లభిస్తాడట. ఎప్పుడైతే సజ్జన సాంగత్యం ఉందో దానివల్ల సకల సంపదలు మిమ్మల్ని వరిస్తాయి. సాక్షాత్తు భగవంతుడే వరిస్తాడన్నప్పుడు ఆ భగవంతుడి కంటే కిందన్న సకల సంపదలు వచ్చి వరించవా? కింపునం న్యాయం అని చెప్తుంటారు. అన్నీ మన్ని వరిస్తాయి. అలాంటి మంచి వాళ్ళతో మనం సాహసం చేద్దాం. చాలామంది గొప్పవాళ్ళం కావాలి, సంపన్నులం కావాలని కోరతారు. ముందు కోరవలసింది ఇది, మంచి వాళ్ళతో సహవాసం చేద్దామనే బుద్ధి మనకుంటే మిగతా సంపదలన్నీ మనకు వస్తాయి. అప్పుడు మనకి చల్లదనం అనేది వస్తుంది. అందువల్ల సాధు సంగమాన్ని, మంచి భక్తులతో సంగమాన్ని మనం చక్కగా చేసుకుంటూ జీవితాన్ని వృద్ధిపరచుకుందాం. జై శ్రీమన్నారాయణ.